ఒక్కటే సూటిగా అడుగుతున్న ప్రశ్న మీకు, చంద్రబాబు నాయుడిని ఒక దేవుడిగా భావించి పైడిపాలెం ప్రాజెక్ట్ దగ్గర అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు, మీరు పాదాభివందనం చేశారు, అలాంటి మీరు ఈరోజు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారితో నాకు అనుబంధం దాదాపు 26 సంవత్సరాల నుంచి. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని చూసినటువంటి రోజునే ఆయనంటే అభిమానం పెంచుకోవడము, ఆయనతోనే నా యొక్క రాజకీయాన్నంతా కూడా మొదలుపెట్టాను. ఐఎమ్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్టీఆర్, నేను చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితోనే నేను రాజకీయాల ప్రయాణం మొదలుపెట్టా. యాక్టివ్గా ఏ లీడర్ అయినా చూస్తారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే చూస్తే ఆయన్నే మొట్టమొదట నన్ను ప్రోత్సహించింది. 26 ఏండ్ల ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల ఫేసెస్ చూసుకుంటూ వచ్చిన 2014 నుంచి 2019లో ఆయనకు నాకు అంతకుముందు ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ చాలా మారుతూ వచ్చింది. దానికి కారణం ఏదో నాకు తెలియదు, బట్ ఒక స్పష్టమైనటువంటి మార్పు, ఆయన నాతో వ్యవహరించేటువంటి తీరులో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపించింది. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అతను నన్ను నమ్మడం లేదు. నమ్మనప్పుడు నేను చేసేది మామూలు రాజకీయమో లేకుంటే కూర్చొని ఏదో పార్ట్ టైం జాబ్ కాదు, నేను పోరాటం చేసేది గడిచిన 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఎవరైతే ప్రతిడుతున్నారో వాళ్ళకు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నా. అటువంటి సీరియస్ పొలిటీషియన్గా అటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి, ఆయన మనసులో నాకున్నటువంటి స్థానానికి ఆయన చూపించినటువంటి దానికి ఇంకా చేయడం సబబు కాదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను పార్టీకి రాజీనామా చేయడం కానీ ఆ తర్వాత స్తబ్దుగా ఉండేదాన్ని కానీ నిర్ణయం చేసుకున్నాను. ఓకే, ఒకటి చెప్పారు మీరు, నమ్మే పరిస్థితి లేదు, నాకు నమ్మకం తగ్గిపోతూ వస్తోంది అని మీరు అన్నారు. దానికి ముందే నేను ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఐ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్టీఆర్, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని మీరు అన్నారు. ఓకే, బాగుంది. మీరు ఆయన చూసి రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ప్రోత్సాహంతోనే సతీష్ రెడ్డి ఎదిగారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయన నమ్మలేకుండా పోవాల్సి వచ్చింది? అలాంటి పరిస్థితులు ఏమి ఎదురయ్యాయి మీకు? అసలు నేను నమ్మలేకపోవడం కాదు, మొట్టమొదట ఆయన నన్ను నమ్మడంలా. ఓకే, ఆయన మిమ్మల్ని తయారు చేసింది, ఆయన తయారు చేసిన ఆయనే మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోయారు? ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వ్యక్తికి దాని మీద నమ్మకం ఉంటుంది. ఇది నేను చేసిన ప్రోడక్ట్, ఇది బాగా మార్కెట్లోకి బాగుపోతుంది, ఇది బాగుంటుంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తాడు వాడు. కానీ అలా మిమ్మల్ని తయారు చేసిన, మిమ్మల్ని తయారు చేసిన ఆయన మిమ్మల్ని నమ్మకపోవడానికి కారణం ఏంటి? మీ వ్యవహార శైలి ఏమైనా మార్పు కనిపించిందా? 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది. డిప్యూటీ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ స్టేటస్, బాగా అగ్రెసివ్గా పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి పాలిటిక్స్ చేసుకొని మంచి ఊపులో ఉండేటప్పుడు బహుశా మా పార్టీలోనే కొంతమందికి నచ్చినట్లేదు. నేను రాజకీయంగా ఎదిగితే వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందిగా ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతోనో ఏ కారణం చేతనో వాళ్ళ ప్రామినెన్స్ పెంచుకోవడానికి కొన్ని మనస్పర్తలు, కొన్ని నా మీద అభాండలు మోపినట్టు నాకు అర్థమవుతా ఉంది. నాకు స్పష్టంగా పలానటువంటి వ్యక్తి చెప్పినాడని కానీ పలానటువంటి వాళ్ళు చేసినారు కానీ నేను అనుకోవడం లేదు. కానీ తప్పకుండా దాని వెనుకల ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళు మాట్లాడినప్పుడు లోకేష్ ఒకసారి మాట్లాడము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే చాట మాట్లాడేటటువంటి కొన్ని విషయాలు ఇటీవల నాకు తెలిసినాయి. నేను రాజశేఖర రెడ్డి కుటుంబీకులతో లాలూచి పడినాను అనేటువంటి కుమ్మక్కయ్యారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. స్పష్టంగా చెప్తున్నా ఈరోజు 26 సంవత్సరాల నా తెలుగుదేశం పార్టీ నా యొక్క జర్నీలో ఒక వెంట్రుక వాసంతా కూడా ఎవరితో నా లాలూచి పడింటే అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి అది. నేను ఏదో ఒక పొరపాటున ప్రమాణం చేస్తే అట్లా చేయద్దని నానిమవాలన్నారు. మీరు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరినైనా పులివెందుల్లో విచారించండి, నా పోటీలో నిజాయితీ లేకుండా ఉంటే నేను ఏ శిక్షకైనా కూడా రెడీ,
నేను చాలా చిత్తశుద్ధిగా పోటీ చేశా, చాలా చిత్తశుద్ధిగా ఫైట్ చేశా, బట్ రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. నేను ఎంత చిత్తశుద్ధిగా ఫైట్ చేసేటప్పటికీ, నేను ఎన్ని ప్రయత్నాలు చేసేటప్పటికీ రిజల్ట్ రాకపోవడాన్ని కొంతమంది బహుశా ఆయన దగ్గరికి వేరే రకంగా తీసుకొని పోయి వేరే రకంగా నేను కూర్చొని ఆలోచిపడుతున్నట్టు అట్లా ఇటు చెప్పిండొచ్చు. దానికి ఈ అంకెలు కూడా కొంచెం కొలాబరేట్ కావచ్చు. అంటే అనుమానాలు ఎందుకు వచ్చాయి? కేవలం రిజల్ట్ కారణంగానే అనుమానాలు వచ్చాయా? నిజంగంటే మీరు వైఎస్ఆర్ కుటుంబీకులతో చీకట్లో కలుసుకోవడము, చీకట్లో మాట్లాడుకోవడము, రహస్య మంతనాలు చేయడము ఏమైనా జరిగారా? అంతటి దౌర్భాగ్యం, అంతటి పరిస్థితి ఉంటే కదా ఈరోజు ఇంకా కొనసాగిండేవాడిని. ఓకే, నాకు అటువంటి అలవాటు ఉంటే ఈ రోజుకి నేను కొనసాగేవాడిని తెలుగుదేశం పార్టీలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎంపీటీసీ స్థానానికి కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు ఒక వార్డ్ కౌన్సిలర్ కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి, ఒక జెడ్పీటీసీకి పోటీ చేయలేనటువంటి పరిస్థితి. నేను ఇన్ఛార్జ్గా ఉన్నంత వరకు ప్రతి ఒక్క ఎలక్షను, ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క జెడ్పీటీసీ అన్నీ పోటీ చేశాం. వీరోచితంగా పోయినాం, నిలబడినాం, కేసులైనా భయపడలేదు, తుపాకీలతో కాలుస్తానే వెనకాడలేదు, కత్తులు తీసుకొని మాతో స్వైర విహారం చేసినా కూడా ఆ రోజు కూర్చొని మీ అందరికీ కూడా తెలుసు వేల్పుల సంఘటన, నేను లోపలికి పోవడం, 6 నెలలు జైల్లోకి పోవడం, నా మీద తప్పుడు మర్డర్ కేసు పెట్టడం, అవన్నీ ఎన్ని కేసులు వచ్చినా కూడా నేను లొంగనటువంటి వాడిని. ఈరోజు నాకు ఆ పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ మీరన్నట్టు నేను వాళ్ళతో లాలుచిపడినట్టు చీకటి ఒప్పందం చేసుకున్నట్టయితే కండి అయ్యేవాడిని. ఏముంది చంద్రబాబు నాయుడుకు మసిగప్పి కళ్ళు మూసుకొని లేదు లేదు సార్ ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కంటిన్యూ అయ్యేవాడిని. ఈ పక్క పనులు జరిగేటివి, ఆ పక్క పనులు జరిగేటివి కదా. కానీ ఈరోజు మీకు చెప్తున్నా, నేనంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరైనా ఒక్కరైనా నేను వాళ్ళతో లాలూచీబడినట్టు కానీ పలా సందర్భంగా పలాంటి కారణానికి చెప్పమని చెప్పండి ఎవరైనా. ఇట్ ఈస్ బేస్లెస్. అటువంటిది ఎవరో నమ్మితే అది వేరే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటువంటి అధికారం లేనప్పుడు నమ్మినారంటే ఆయనకు సరైనటువంటి పరిస్థితులు లేక నమ్మచ్చు అనొచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర అంతమంది పోలీసులు ఉండరు, అంతమంది ఇంటెలిజెన్స్ ఉండరు. ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఆయన నిజంగా నమ్మకుండా పోయినంటే వేరే కథ. కానీ బేస్లెస్గా కూర్చొని నీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తిని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోవాలా? 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. పులివెందుల మున్సిపల్ ఎలక్షన్కు దానికి ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు వస్తే పంచాయతీ ఎన్నికలకు మనం పోటీ లేని పెట్టలేని పరిస్థితి తెలుగుదేశం. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డి చేస్తే ప్రతి ఒక్క వార్డుకు నేను పెట్టి వీరోచితంగా పోరాటం చేశాం. ఆ రోజు రాత్రి మా మీద దాడి జరిగాయి. ముందు రోజు రేపు ఎన్నికలంటే మా మీద దాడి జరిగింది. ఆ రోజు కూర్చొని లాస్ట్ మినిట్ ఎలక్షన్లు కూర్చొని మీరు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారే బాయ్కాట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ కోఆపరేటివ్స్ ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు పోటీ చేయాలమ్మా అన్నాడు. అంటే సార్ మీరు చూశారు కదా మున్సిపల్ ఎలక్షన్స్, ఇక్కడ చాలా అరాచకం ఉంటుంది, మన క్యాడర్లను కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు ఇటువంటి పరిస్థితుల్లో, కాబట్టి మనం ఈ ఎన్నికలు పోటీ చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం. ఆయన కానే కాదమ్మా, లీడర్షిప్ అనేది అపోజిషన్లోనే ప్రూవ్ కావాలా, ఒకటి చేస్తే ఎట్లా పోటీ చేయాలని చెప్పాడు. ఆయన కోసం పోటీ చేశారు, ఆయన మాట మీద పోటీ చేశారు. ఆడిపోయిన తర్వాత వేల్పులలో నామినేషన్లు వేయకుండా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్న మీరేమో నామినేషన్ వేయమని చెప్పారు, ఇక్కడికి పోతే నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు, ఎట్లా అంటే నేను అక్కడికి పోవాల్సి వచ్చింది. అరాచకంగా గుంపులు గుంపులుగా వచ్చి నా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ గన్మెన్ పోలీస్ అతను కూర్చొని నా ప్రాణాన్ని కాపాడేదానికి విధి లేని పరిస్థితిలో ఫైరింగ్ జరిపినాడు. ఆ ఫైరింగ్లో ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఆ కేసు నేను గన్మెన్ దగ్గర నుంచి వెపన్ తీసుకొని ఫైరింగ్ జరిపినట్టు మర్డర్ కేసు నా మీద పెట్టారు. 6 నెలలు జైల్లో ఉన్నా. ఆ ఇన్సిడెంట్ జరుగుతానే నన్ను వెంటబడి చంపేదానికి ప్రయత్నం చేశారు. వెంటాడి వేటాడి నా ప్రత్యర్థులు అప్పుడున్నటువంటి రాజశేఖరరెడ్డి గారి అనుచరులు. ఓకే, ఆ రోజు వరకు నాకు ఉన్నటువంటిది, నిన్నటి వరకు కూడా నాకు రాజకీయంగా నాకు ఉన్నటువంటి విరోధం ఎవరితో అంటే రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే. కేవలం నాకుండే రాజకీయ విరోధమే, నాకు ఎటువంటి వ్యక్తిగత విరోధం ఎవరి మీద లేదు. సో వెంట్రుక వాసలో నా యొక్క ప్రాణాన్ని పోయేటువంటి పరిస్థితి నుంచి నేను దేవుడు కాపాడాను. నన్ను జైలుకు పోయినా, 6 నెలలు పోయినా ఇంకా నా మీద కేసు పెండింగ్ ఉంది.
ఇన్ని ఇబ్బందులు పడినా నేను జైల్లో ఉండేటప్పుడు దివాకర్ రెడ్డి గారు నా చిన్నాన్న జేసీ దివాకర్ రెడ్డి గారు సో మా మేనమామతో ఒక మాట చెప్పాం. మా మేనమామ వచ్చేసి ఆయన బామ్మడి దేతాడు. మీ అమ్మగారు చెల్లెలు భర్త కదా దివాకర్ రెడ్డి గారు? అవును. ఓకే. సో ఆయన చెప్పంపించాడు మా మామతో. వాడికి అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి పవర్స్ వాడికి తెలియదు, మూర్ఖంగా పోతా ఉన్నాడు. వాడికి చెప్పు సైలెంట్గా ఉండమని చెప్పు. నన్ను ఆథరైజ్ చేస్తే వాడు సరే అంటే కానీ నేను రాజశేఖర్తో మాట్లాడి, అంటే ఆయన రాజశేఖర్ అని పిలుస్తాను, రాజశేఖర్తో మాట్లాడి నేను ఏం లేకుండా చేస్తా గమ్మండమని చెప్పు అన్నాడు. మా మామతో ఒకటే చెప్పిన, అన్నిటికంటే కఠినమైనది ప్రాణం పోవడము. నేను ప్రాణం పోయినా సిద్ధం, నేను మాత్రం రాజీ జరిగేది లేదు, ఏం జరిగితే జరగని అని చెప్పాను. అంత పోరాటం చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏండ్లు, తర్వాత 5 ఏండ్లు మళ్ళా రాజశేఖర రెడ్డి ఒక సంవత్సరం ఉన్నాడు, తర్వాత మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏండ్లు పోరాటం చేసినని ఈరోజు పోయి కూర్చొని నేను భయపడాలనా? ఒకవేళ నేను భయపడి నేను నాకు అటువంటి ఆలోచన ఏది, మీరు ఏదైనా కాంప్రమైజ్ కావాలా ఏదైనా ఆలోచన వచ్చినంటే ఫస్ట్ దేనికి కావాలా మీరు చెప్పండి. ఫస్ట్ నేను ఉన్నటువంటి పరిస్థితి దేనికి కావాలా? వైసీపీకి ఆ కేసు కాంప్రమైజ్ కాంప్రమైజ్ మాట్లాడాలి కదా. మరి ఈ రోజుకి 16 ఏళ్ళు నా కేసు ఎందుకు పెండింగ్ ఉంది? నేను కాంప్రమైజ్ అయితే నేను ఇంతవరకు పార్టీ మారాలనేటువంటి నేను ఆలోచన చేయలేదు. రాజీనామా మాత్రమే చేశారు టీడీపీకి. నేను టీడీపీకి రాజీనామా చేయడం కూడా గడిచిన 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు మా ఆలోచనలు మ్యాచ్ కావడం లేదు. అంతకుముందు నేను ఒక భ్రమలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ద్వారా నేను 10 మందికి మేలు చేయగలుగుతాను, 10 మందికి ఈడ గెలవగలుగుతాను అనేటువంటి నమ్మకం నాకుండింది. కానీ 5 సంవత్సరాల 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి పనులు, పులివెందులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని చూసిన తర్వాత ఇంకా నమ్మకం లేనప్పుడు నేను ఇబ్బంది పడ్డం ఎందుకు, నాతో పాటు నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.